తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో సీజనల్ వ్యాధులపై ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సీజనల్ వ్యాధుల్లో ఎక్కువగా టైఫాయిడ్, డెంగ్యూ లాంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, దీనివల్ల మనిషి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని తెలిపారు. మీ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకూడదని, డ్రైనేజీల్లో ఎప్పటికప్పుడు క్రిమి సంహారక మందులు వాడాలని, ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని, మాస్క్, శానిటైజర్, కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను ఇందుకూరుపేట పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ నుంచి చేస్తున్నాను అండి, దేవీపట్నం మండలం. నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే, సీజనల్ వ్యాధుల గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ రెయినీ సీజన్ బాగా డెంగ్యూ కేసులు పెరిగిపోయినాయండి, ముఖ్యంగా రాజమండ్రి చుట్టుపక్కల, ఇక్కడ ఏజెన్సీ చుట్టుపక్కల కూడా డెంగ్యూ కేసులు బాగా పెరిగిపోయినాయి. ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఎక్కువైనాయి. టైఫాయిడ్ కూడా రైజ్లో ఉంది. జనరల్గా మీరు ఈ సీజనల్ కరోనా మీద పడి ఈ సీజనల్ వ్యాధుల్ని నిర్లక్ష్యం చేసేస్తున్నాం మనం, వాటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. డెంగ్యూ కేసులు కూడా చాలా పెరిగిపోయినాయి ఈ మధ్యకాలంలో. డెంగ్యూ వల్ల మనకి బాడీలో ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోతాయండి, ఫీవర్స్ సివియర్గా ఉంటుంది, సడన్గా ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. సీజనల్గా వ్యాధులు మీరు తట్టుకోవాలంటే ముందు మన ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ డెంగ్యూ అనేది మ్యాక్సిమం దోమలు కుట్టడం వల్ల, అది కూడా మార్నింగ్ టైం దోమలు కుట్టడం వల్ల వస్తుంది. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ నీట్గా పెట్టుకొని మొత్తం డ్రైగా పాటించుకుంటే ఏమైందండి, ఇంటి చుట్టుపక్కల, ఇంటి చుట్టు ముందు పరిశుభ్రత పాటించండి. ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూసుకోండి. ఈ నీరు నిల్వన్న చోట ఈ దోమలు గుడ్లు పెట్టి అవి పురుగులుగా కింద మారి కొత్త దోమల కింద మారుతాయి. వాటి వల్లే మళ్ళీ ఈ మలేరియా, డెంగ్యూ అనేవి బాగా ప్రబలుతాయి. ఏదన్నా మీకు చిన్న జ్వరంలా కానీ, దగ్గు కానీ, రొంప కానీ అనిపిస్తే వెంటనే వచ్చి హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోండి. వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి ఇప్పుడు జరిగే వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమాల్లో కూడా కరోనా నిబంధనలు గట్టిగా పాటించండి. ఎవరికి వారు 6 అడుగుల దూరం మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకోండి. ఎనీ ప్రాబ్లం ఉంటే మీకు దగ్గరున్న హెల్త్ వర్కర్ కానీ, ఆ వాలంటీర్ కానీ, ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంస్ కానీ ఎవరినో ఒకరిని సంప్రదించి వెంటనే మీకు కావాల్సిన మెడికేషన్ కానీ, సహాయం కానీ పొందవచ్చు.